हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल रमना इत्का रेड्डी होम फुड्स एंड यूजनल्स। मीर कानी मन चैनल फर्स्ट टाइम चूसिनట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తద్వారా మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది। ఈ రోజు ది బెస్ట్ వ్లాగ్, ఈ వ్లాగ్స్ అన్నిటిలో బెస్ట్ వ్లాగ్ నాకైతే ఇది। నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వ్లాగ్ ఇది। చాలా హ్యాపీ, చూసారు కదా ఇవేంటో తెలుసు, కనిపిస్తున్నాయి కదా మీకు చిన్న చిన్న షర్ట్స్, చూసారు కదా టాయ్స్, ఉయ్యాల, లిటిల్ ప్రిన్స్ కోసం ఇవన్నీ తీసుకున్నాను। లాక్డౌన్ కదా, దానివల్ల తక్కువ షాపింగ్ చేశాను, కానీ బాగున్నాయి, సో మీతో షేర్ చేయబోతున్నాను। మా ఇంట్లో ఒక చిన్న లిటిల్ ప్రిన్స్ పుట్టేశాడు, వాడి కోసం ఇవన్నీ, చూసారు కదా చిన్న చిన్న జుబ్బాలు। ఇవన్నీ నేను ఓపెన్ చేసి ఎక్కడ కొన్నానో కూడా నేను క్లారిటీగా చెప్తాను। లాక్డౌన్ వల్ల ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాము, సో కొన్ని కొన్ని తీసుకున్నాను, అవి ఓపెన్ చేసి చూపిస్తా మీకు। ఫస్ట్ బేబీ టవల్, చూసారు కదా ఇది మిమి నుంచి తీసుకున్నాను, చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, చూస్తున్నారు కదా పిల్లలకి ది బెస్ట్ అని చెప్పొచ్చు। ఇలా వస్తుంది మనకి, చూసారు కదా ఇక్కడ స్టార్ ఫిష్ టైప్ లో ఇచ్చి ఇలా ఇచ్చారు, తల ఇట్లా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు। నెక్స్ట్ చిన్న చిన్న షర్ట్స్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు, చూడండి చాలా సాఫ్ట్ కాటన్, బేబీ బాయ్ కదా, బేబీ బాయ్ కాబట్టి నేను డిజైన్స్ ఏం లేకుండా చిన్నగా ఇలా డాట్స్ టైప్ లో ఉన్న తీసుకున్నాను, 3 తీసుకున్నాను, చూడండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి। ఈ 3 తీసుకున్నాను, ఆల్్రెడీ ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నాను మీకు। ఎప్పుడైనా చిన్న పిల్లలకి వేసేటప్పుడు డైరెక్ట్ గా కొత్తవి వేయకూడదు, ఇలా ఒకసారి వాష్ చేసేయాలి, అది కాకుండా ఇప్పుడు కరోనా కాబట్టి అస్సలు వేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి। సో నెక్స్ట్ చూద్దాం, చూసారు కదా హిమాలయ బేబీ గిఫ్ట్ ప్యాక్, ఇది అక్రాస్ 550 అలా పడింది। దీంట్లో షాంపూ, బేబీ సోప్స్, ఆయిల్, పౌడర్ అన్ని కిట్ లాగా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా, ఇది అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అన్నిట్లో దొరుకుతుంది గిఫ్ట్ ప్యాక్, కానీ నేను షాప్ లోనే తీసుకున్నాను। ఒక చిన్న టాయ్, చూసారు కదా ఇది ఉయ్యాల పైన ఇలా కడతారు, నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను। దీని పైన ఇలా వస్తుంది, ఇవి ఇలా సౌండ్ వస్తూ ఉంటాయి, దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి, చూసారు కదా ఇక్కడ కీ టైప్ లో వచ్చింది। నెక్స్ట్ టాయ్ చూద్దాం, చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు కదా పుట్టిన బేబీస్కి ఇలాంటి సౌండ్స్ అంటే ఎక్కువ ఇష్టం, ఏడుస్తున్నప్పుడు జస్ట్ ఇలా సౌండ్ చేస్తే కామ్ అయిపోతారు, సో నేను తీసుకున్నాను చాలా బాగుంది అని। చూసారు కదా ఇది బ్లాక్ ది దారం, కాలికి కడతారు, దిష్టి తగలకుండా ఉండడం కోసం పిల్లలకి ఇలాంటి యూజ్ చేస్తారు, మొల్తాడు కూడా యూజ్ చేస్తారు, ఇది కాటుక, చిన్నపిల్లలకి కాటుక పెడతారు కదా, సో అది తీసుకున్నాను, బొట్టు, అండ్ ఇవి చేతులకి కడతారు కదా పూసలు, అవి చూసారు కదా ఎన్ని పూసలు అంటారు వీటినే, పిల్లలకి దిష్టి తగలకుండా వీటిని కడతారు। అండ్ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ ఉయ్యాల, చూసారు కదా ఇది ఉయ్యాల, నేను ఓపెన్ చేసి దీన్ని ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా నేను క్లారిటీగా చూపిస్తాను మీకు, ఫిట్ చేసుకోవాలి అనేది। ఇది మనకి అక్రాస్ 1300 పడింది, చాలా తక్కువ కాస్ట్ లోనే రీజనబుల్ ప్రైస్ లో మంచి స్వింగ్ అనేది దొరికింది మనకి, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది। ఇది రవి ఫ్యాన్సీ స్టోర్స్ బీసెంట్ రోడ్ లో ఇలాంటి టైప్ ఆఫ్ ఉయ్యాలలు దొరుకుతాయి, కావాలంటే హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు।
మన విజయవాడలో బీసెంట్ రోడ్లో రవి ఫ్యాన్సీ స్టోర్లో ఇలాంటి ఉయ్యాలు అనేవి దొరుకుతాయి. మీకు కావాలంటే ఒకసారి స్టోర్ విజిట్ చేసి మీకు నచ్చిన ఉయ్యాలని తీసుకోవచ్చు. ఇడిదికి పెడతాం బయటే. చూసారు కదా ఈ టైప్లో వచ్చింది. అండ్ మనకి ఇలా ఊపడానికి ఇలా థ్రెడ్ అనేది ఇచ్చారు, చూస్తున్నారు కదా థ్రెడ్ ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రమణ ఎర్కా రెడ్డి హోమ్ ఫుడ్స్ అండ్ డివోషనల్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఇమీడియట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ విత్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్.